ಬ್ರಹ್ಮಾದಿವಂದಿತ ಪದಾಂಬುಜ ಶಂಖಪಾಣೆ ಶ್ರೀಮತ್ ಸುದರ್ಶನ ಸುಶೋಭಿತ ದಿವ್ಯಹಸ್ತ ಕಾರುಣ್ಯ ಸಾಗರ ಶರಣ್ಯ ಸುಪುಣ್ಯಮೂರ್ತೆ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ. ಅನವುಡು ಅಲ್ಲ ನವ್ವಿ ವಸುಧಾದಿಪುಡಿಟ್ಲನು ಆ ಖಾಂಡಿಕುಡು ಅನಾಡಟ. ಮೀರಳು ಅರ್ಥಸಾಧನ ಪರತಂತ್ರ ಕೋವಿದರು ದಕ್ಕ ಜ್ಞಾನಮಾರ್ಗನಯ ವಿಚಾರ ಕೋವಿದರು ಗಾರೇ. మీరు నాతో ఉండి ఇంతకాలం నాతో తపస్సు చేసి అనుష్ఠానం నిర్వహించినందుకు ఇదే పర్యవసానం. ఇంత అనుష్ఠానం చేసిన తర్వాత కూడా, ఇంత యోగ సాధన చేసిన తర్వాత కూడా ఇంకా మీరు రాజ్యాకాంక్షపైనే మనసు పోతూ ఉందంటే ఇంకా ఆ పరిణితి రాకపోతే ఎలాగండి అని మందలించాడు. పరివారాన్ని మందలించి రాజ్యం కోరలేదు, నాకు విజ్ఞానం కావాలండి అన్నాడు. అప్పుడు అదే ఖాండిక్య కేశీధ్వజ సంవాదం. ఆ సోదరుల మధ్య జరిగినటువంటి జ్ఞాన సంవాదమే ఖాండిక్య కేశీధ్వజ సంవాదం. ప్రారంభించాడు కేశీధ్వజుడు తనకున్న విజ్ఞానాన్నంతా కూడా సోదరునికి బోధించడం ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడు? ఒక్క మాట అన్నాడు ముందు, సోదర ఖాండిక్య, మానవుడు మోక్ష సామ్రాజ్యం అలంకరించడానికైనా అధఃపాతాళానికి పోవడానికైనా పతనమైపోవడానికైనా రెంటికి కారణం ఒకటే, మన మనస్సు. ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు చేరుటకును మనసు కారణంబు. విషయ సంగి అయిన వినుబంధకారి నిర్విషయ అయిన అది విభవ మోక్షకారి. మన మనస్సున్నదే జీవుని యొక్క అంతరంగం ఉన్నదే ఈ మనస్సు అన్నది చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటుంది. అయితే మనం సాగించే సాధనకు కానీ యోగ మార్గానికి కానీ అనుష్ఠానశీలత్వమైనటువంటి క్రమశిక్షణ కానీ కూడా మనస్సే దోహదం చేస్తూ ఉన్నది. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి ఎంత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి జ్ఞానం వైపు పురోగమించాలి అనుకునే జీవుడు ఎవరైనా కానీ ముందు మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి. మనస్సుకున్నటువంటి స్వేచ్ఛ యథేచ్ఛను క్రమబద్ధం చేయడం నేర్చుకోవాలి. ఆ క్రమబద్ధం చేయడమే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తిని మనస్సు యొక్క ప్రవృత్తిని నిరోధించడమే యోగం. కాబట్టి ముందు మనస్సు మన అధీనంలోకి రావాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని కృష్ణ భగవానుడు అన్నట్టుగా ఏ జీవుడైతే ఏ సాధకుడైతే క్రమశిక్షణ కలిగి తన అంతరంగాన్ని తన మనస్సును యోగశక్తి చేత నియంత్రిస్తూ ఉన్నాడో, స్వేచ్ఛను అరికట్టుతూ ఉన్నాడో, యోగం వైపు మళ్లిస్తూ ఉన్నాడో, అటువంటి వాడి మనస్సు వాడికి మంచి సలహాలు ఇస్తుంది. ఎవడైతే యథేచ్ఛగా వదిలేస్తున్నాడో వాడి మనస్సే వాడికి చెడ్డ సలహాలు ఇస్తుంది, పరిపక్వం లేనటువంటి సలహాలు ఇస్తుంది. కాబట్టి ముందు మన మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి సాధకుడు అనేవాడు. ఆ నియంత్రణకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. సృష్టి ఆది నుంచి కూడా ఎందరో దివ్య పురుషులు ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. భావనాత్రయం చెప్పాడు ఈ కేశీధ్వజుడు. భావనాత్రయము అంటే ఈ సృష్టిలో సాధకులు మూడు రకాలుగా ఉంటారు. కర్మభావనాపరులు, బ్రహ్మభావనాపరులు, ఉభయభావనాపరులు. బ్రహ్మభావనాపరులు అంటే ఎప్పుడూ బ్రహ్మ వైపే మనస్సు మళ్లించినటువంటి వారు, సనక సనందనాది మహాయోగులు. సనక సనందనాదులకి నిస్పృహులు వారలు నిస్పృహులగుచు అవారణ భువనంబులల్ల వడి క్రుమ్మరుచున్ ధీరులొకనాడు వాడు ఆ సనకసనందనాదులకు ఎప్పుడు మనస్సు బ్రహ్మం వైపే ఉంటుంది. లౌకికమైన అంశాల పట్ల నిస్పృహ, వాళ్ళకి స్పృహ ఉండదు. ఈ లౌకికమైనటువంటి అంశాల పట్ల మనస్సు రాదు వాళ్ళకి. ఎప్పుడు బ్రహ్మమయమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క భక్తి విలసితమైనటువంటి భావనా జగత్తులో వాళ్ళు విహరిస్తూ ఉంటారు.
స్థిర శుభలీల అట్లడుగుదించిన అవ్యుహు విద్రుమారుణాధర నవపల్లవ స్ఫురదు దంచిత కుంద రుచిస్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచి అమ్మునీశ్వరుడు మనంబునం తని విశాలక వెండియుచూచిరి ఇమ్ములను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పరమపదానికి వెళ్ళి నిస్పృహులు వాళ్ళు, వాళ్ళకేమీ తెలియదు, అయ్యా ఇప్పుడు లోపలికి పోవడానికి వీళ్ళేదన్నారు జై విజయులు, చెప్పి చూశారు వాళ్ళు వినలేదు, శపించేశారు. ఆ దేవదేవుడే వచ్చేశారు వాళ్ళ దగ్గరికి. హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలం బాలించి పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచన సాలించి త్రైలోక్య మందిర మాణిక్య సుదేహుడు గడచి ఏతెంచన్ ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభనకరుండై మానితాకారుడై. చిరునవ్వులు చిందుస్తూ వచ్చి సనకసనందనాథుడు ఎదురుగా నిల్చున్నాడు శ్రీమన్నారాయణుడు. స్థిర శుభలీల అట్లడుగు దించిన దేవదేవుని సన్నిధి ఎటువంటిదంటే స్థిరమైన ఆనందాన్ని ప్రసాదించేది, శుభప్రసాదనం చేసేది. అందుకే ఒక్క క్షణం ఆ స్థిరమైనటువంటి సన్నిధి కోసం జీవులు తపిస్తుంటారు భక్తులు తిరుమలలో స్వామిని చూడడానికి కూడా. అలాంటి సముఖాన్ని ప్రసాదించాడు పరమాత్మ సనక సనందనాథులకు. వాళ్ళకి ఇతర స్పృహ లేదు కాబట్టి ఆ పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఆ ముఖారవింద సౌందర్య మకరంధరాదులను ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు, పరవశిస్తున్నారు. ఎంత పరవశిస్తున్నారంటే, మనం మామూలుగా మనలాంటి వాళ్ళైతే ఏదో ముఖం చూస్తాం దేవదేవుని చూచినా కానీ, వారు ఆ దేవదేవుని ముఖారవిందాన్ని చూస్తూ, దేవదేవుడు నీలమేఘ శ్యాముడు, నీలమేఘం వంటి కాంతి కలిగిన శరీరం కలిగినటువంటి వాడు, ఆయన ముఖంపై ఉండే చర్మకాంతి నీలమేఘంతో ఉండే కాంతిలాగా ఉంది, పెదవులు అరుణారుణంగా ఉన్నాయి, చిరునవ్వులు శోభిస్తున్నాయి కాబట్టి దంతాలు కనిపిస్తున్నాయి, అవి ధవళ ధవళంగా ఉన్నాయి, అంటే దంతముల తెలుపు, ఆ అధరముల పెదవుల యొక్క ఎరుపు, చర్మకాంతి యొక్క నలుపు, ఈ మూడు రంగులు కలిసినటువంటి ఒకనొక ఇంద్రధనస్సులాగా ఏర్పడుతుంది ఆ మూడు రంగులతో ఆ ముఖంలో. ఆ మహాసౌందర్యాన్ని చూస్తూ సనకసనందనాథులు కొంతసేపు, అంటే నిరంతర బ్రహ్మభావన పరుడు కాబట్టి అలా చూస్తున్నారట, వెంటనే చంపలేసుకొని పాదాలు చూశారట. ఎందుకంటే భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడు మనం ముఖానికి సూటిగా చూడకూడదు భగవంతుని, ముందు పాదాలు చూడాలి, ఆ పాదాల తర్వాత కటివరద హస్తాలు చూడాలి, తర్వాత స్వామి యొక్క వక్షస్థలంలో అమ్మవారిని చూడాలి, తర్వాత శంఖచక్రాలు చూడాలి, ఆ తర్వాత కిరీటధారణ కలిగినటువంటి ఉత్తమంగాన్ని శిరస్సును చూడాలి, అప్పుడు ముఖం ఎలాగో కనిపిస్తుంది. అయ్యో మనం అలా చూడకుండా అవిధేయం కదా అని సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కుల త్రిప్పరేకయ్యను కనుగొనిరి ఎట్టకేయలకు అకల్మష భక్తి విధూత, అకల్మషమైన భక్తితో ఆ పాదాలను చూశారు. మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదములు వినుత వినూత్న నూపురిత వేదములు ఆ మహనీయు పాదములు, ఆ పాదాలను చూస్తూ కాలం గడిపారు అటువంటి బ్రహ్మభావనాపరులు సనక సనందనాథులు. ఇక చతుర్ముఖ బ్రహ్మ నారదాదులు వీళ్ళంతా కూడా ఉభయభావనాపరుడు, అవసరం వస్తే బ్రహ్మభావనలో ఉంటారు, మళ్ళీ కర్మభావనలోకి కూడా వస్తారు, లోకోపకారం కోసం కర్మభావనలోకి వస్తూ ఉంటారు. ఇక మనలాంటి జీవులు, ఇహలోకంలో ఉన్న జీవులందరూ కూడా కర్మభావనాపరులు. మనం ఎప్పుడో కాస్త ధ్యానం చేసినా కానీ కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు ఆ బ్రహ్మభావనా విలసితమైనటువంటి రసానుభూతిని మనం పొందవచ్చు ఆచార్య కటాక్షం ఉంటే, గురు కటాక్షం ఉంటే. ఆ మాత్రం కూడా పొందలేని వాళ్ళు చాంచల్య భూయిష్టమ మనస్తత్వంతోనే సాధన చేసేవాళ్ళు ఉన్నారు, అవి ఏ క్షణాలు నిమిషాలు అంతే. కర్మభావనా పరులు అంటే మనం 24 గంటలు కూడా భగవంతునికి ఇష్టమైనటువంటి మంచి పనులు చేయాలి. ఎప్పుడైతే బ్రహ్మభావనా విరసత సంస్కారం మనకు ఎక్కువ అందుబాటులో లేదో, అనుసంధానంలో లేకుండా ఉందో, ఏ కొంత సమయం స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, అది ఏ స్వల్పంగా కూడా మన మనసులో ఉంటే చాలు, అది అలా పదిలించేసుకొని కర్మభావనా పరులే సాధన సాగించాలి. పరమాత్మకు ఇష్టమైనటువంటి మంచి పనులు చేయాలి. పరమాత్మ యొక్క చైతన్యమే ఈ సమాజం అంతా కూడా. ఈ సమాజంలో మనం అందరినీ ప్రేమించాలి, అన్ని సకల జీవులను ఆరాధించాలి, అందరిలో పరమాత్మ ఉన్నాడు, ఆ సుహృద్భావంతో కూడిన వాతావరణంలో మెరగాలి. ఆ భావన మనకు బ్రహ్మభావన కలిగిస్తుంది. కాబట్టి ఈ కేశధ్వజుడు చెప్తున్నాడు సోదరునికి, అయ్యా నీ సాధనలో నువ్వు ఇంకా బ్రహ్మభావన విలసితమై ఉన్నావా, కర్మభావనతో ఉన్నావా, లేక ఉభయభావనలు నీకు అనుభవంలో ఉన్నాయా, అవి నీకు నువ్వే తెలుసుకోవాలి, నీకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని సాధనలో ఉన్నటువంటి ఈ భావనాత్రయాన్ని అత్యద్భుతంగా చెప్పాడు. ఒక్క
ఖాండిక్యుని తెలుసుకోవడమే కాదు, ఆముక్త మాల్యదలో ఈ సన్నివేశంలో ఉన్నటువంటి అంశాన్ని జీవులందరూ కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే ఎవరైనా వారి వారి అంతరంగాన్ని, మనస్సును ఎలా నియంత్రించాలో అనుభవంలోకి తెచ్చుకోగలరు. మనస్సును నియంత్రించకుండా, ప్రాణికోటి యొక్క మనస్సు నిబంధించకుండా జ్ఞానం ఎవరికీ కైవసం కాదు. మహాభాగవతాన్ని సుఖమహర్షి చెప్తున్నాడు, పరీక్షన్ మహారాజు గారు వింటున్నారు. నృసింహావతార ఘట్టాన్ని విన్నప్పుడు మహాపారవస్యం కలిగిందట. ఒక్కసారి దేదీప్యమాన బ్రహ్మభావన విలసితమైనటువంటి రసానుభూతిలోకి మనస్సు వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు పరీక్షన్ మహారాజు గారు. సుఖమహర్షి, అయ్యో అష్టమ స్కంధం చెప్తున్నాం ఇప్పుడు, ఈయనకి ఇంకా చెప్పవలసిన 12 స్కంధాలు చెప్పాలి కదా, ఇప్పటికే మహాపారవస్యం కలుగుతుంది మహారాజు గారికి అని మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రప్పించాడు. ఆయన కర్మభావనలోకి రప్పించాడు. రప్పించి అన్నాడు, అయ్యా మీరింత మహాపారవస్యాన్ని పొందుతున్నారు కదా అంటే, పరీక్షన్ మహారాజు అన్నాడు, మరి ఒక్కసారి ఆ నృసింహావతార వర్ణన విన్న తరువాత ఆ నృసింహ అవతారమూర్తి ఎలా విజృంభించాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కస నాడికావళులు భేదించున్ మహావక్షమున్, అటువంటి వింటూ ఉంటే ఆ దృశ్యాలు మనస్సులో తరంగితములై మనస్సంతా కూడా ఆ దృశ్యాల వెళ్ళిపోయి ఆ మార్గంలో పయనించి పయనించి సువిశాలమైనటువంటి శూన్యంలోకి వెళ్ళిపోయింది స్వామి, ఆ రసానుభూతి కలుగుతుంది అంటాడు. అప్పుడు సుఖమహర్షులు వారు చెప్పారట, నాయన బ్రహ్మభావన విలసితమైనటువంటి అంతరంగాన్ని ఇప్పుడు సంపాదిస్తున్నావు భాగవత శ్రవణం చేత, మంచిది. జలజాత ప్రభవాదులు మనములను చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దన వయ పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట అది మీ భాగ్యంబు రాజోత్తమ అన్నాడట. మీరింత మహాపారవస్యాన్ని పొంది ఆ నృసింహ సాక్షాత్కారాన్ని కొన్ని క్షణాలైనా అనుభవించగలిగారే, సువిశాలమైనటువంటి బట్టబయల్లోకి మీ మనస్సును తీసుకెళ్ళగలిగారే, ఆ భావన మీకు కలిగించినటువంటి ఆ భగవంతుడు ఆ పరమాత్మ ఎవరనుకున్నారు, సాక్షాత్తు ఆ పరమాత్మకు మీరు మనవడండి మీ తాతగారే ఆయన అన్నాడు. అవునా, నృసింహుడు నాకు తాతగారుడు అవుతారు స్వామి అన్నాడు పరీక్షన్ మహారాజు. అలనాటి నృసింహుడే ఈ యుగంలో శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, మీ తాతలైన పాండవులకి పట్టం కట్టించిన వాడు. జలజాత ప్రభవాదులు మనములను చర్చించి భాషావళిని పలుకన్లేని జనార్దన వయ పరబ్రహ్మంబు, జనార్దనుడు అనబడే ఆ దేవదేవుడు ఎవరు, మీ ఇంటిలో చెలియై మెనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట అది మీ భాగ్యంబు రాజోత్తమ అంటే, అప్పుడు పరీక్షన్ మహారాజు నిజంగా ఈ లోకంలోకి వచ్చేశాడిక. ఆహా, మా శ్రీకృష్ణుడు అనబడే తాతగారే నాకు ఇంత జ్ఞానాన్ని అనుగ్రహించారు అని. ఎందుకంటే ఆ పరీక్షన్ మహారాజు గారికి మాతృగర్భంలోనే కృష్ణ భగవానుడి సాక్షాత్కారమైంది. అశ్వత్థామ అగ్నిబాణాన్ని ప్రయోగించినప్పుడు ఆ అగ్నిబాణపు చిచ్చు కృష్ణ భగవానుడు చక్రప్రయోగంతో పూర్తిగా నివారించినా కొంత ఎక్కడో ఇంకా దాని వాసన ఉంది. అది ప్రసవ వేదన నాడు బయటపడింది. ఆ తల్లి ప్రసవించలేకపోతూ ఉంది బిడ్డని ఆ చిచ్చు యొక్క భారం చేత. అప్పుడు అప్పటి వరకు పరీక్షన్ మహారాజు గారి తల్లి అయినటువంటి ఉత్తరాదేవికి ధౌమ్యాది మహర్షులు రోజూ వచ్చి కృష్ణ భగవానుని యొక్క కథా విశేషాలు తత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు ఎలా వింటున్నారో కానీ ఒక్కోసారి వింటూ నిద్రపోతుంది ఆ తల్లి అనుకోండి, కడుపులో బిడ్డ మాత్రం వింటున్నాడు, బాగా వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు ఆ బిడ్డ. ఆ విన్నటువంటి సంస్కారం చేత ఆ బిడ్డ ఈ చిచ్చు అగ్ని యొక్క తీక్షణమైనటువంటి ఆ బాధ తట్టుకోలేక మాతృగర్భంలోనే ఆ భగవంతుని ప్రార్థించాడు. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళములోపరనున్నవాడ దిక్కెయ్యది తాననాదనని ఎప్పుడు తల్లి గణింపవిందు నేడి యిషువహ్ని వాయుటకు ఎయ్యది మార్గము నన్నుగావయే అయ్యగలండు ఈ ఆపద నుంచి రక్షించేవాడెవడు నన్ను అని ప్రార్థించాడు. రోజు మా అమ్మగారికి వచ్చి ధౌమ్యాదులు చెప్తూ ఉంటారే ఎన్నో విశేషాలు, ఆ కృష్ణ భగవాను నన్ను కాపాడలేడా అని కృష్ణుణ్ణి ప్రార్థించాడు. రాడా చూడ సమస్త భూతములలో రాజులు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరంబు దొరగన్ లీలాగ తింద్రోచి నాకీడా నీడభయప్రదానము అతడూహింపన్ నతత్రాతమున్ కాడా ఎందర కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో.
అని ఆ దేవదేవుని మాతృగర్భంలోనే ఆశ్రయించాడు. అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ, సకల జీవులలో అంతర్యామిగా వారి వారి బొటనవేలి ప్రమాణంతో హృదయ ప్రదేశంలో పరమాత్మ విష్ణుదేవుడు ఉన్నాడని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అలాగా బొటనవేలి ప్రమాణంలో ఉండే పరమాత్మ బొటనవేలి ప్రమాణంతోనే కృష్ణుడుగా కనిపించాడు పరీక్షణ్ మహారాజు గారికి, ఆ బిడ్డకు, మాతృగర్భంలో ఉండే బిడ్డకు. మేఘంబు మీది కృం మెరుగుకైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు, గండభాగంబుల కాంచన మణిమయ వక్రకుండల కాంతి మలయువాడు, శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకింపు కలుగువాడు, బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు, కంకణాంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు, ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించి అవ్వెళయందు. బొటనవేలివంతా ఉన్నాడు. తల్లి యొక్క బొటనవేలు ఎంత ఉంటుందండి? ఆ బొటనవేలు అంతే ఉన్నాడు ఈ కృష్ణుడు. ఆ బొటనవేలు అంత ఉండే ఆయన ఎంత పట్టుబీతావరం కట్టుకొని ఉంటాడు, ఆయనకెంత కిరీటం ఉంటుంది, ఆయన మకరకుండలాలు ఎంత మాత్రం ఉంటాయి, ఎంత పరిమాణంలో ఉంటాయి, ఆయన పట్టుకున్న గద ఎంత గద ఉంటుంది, ఆ గద పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాడట ఈ బిడ్డ చూస్తున్నాడు. అయితే చూడటానికి అంగుష్ఠమాత్రదేహుడే కానీ ఆయన పాదాలు కనిపిస్తే శిరస్సు కనిపించడంలా, శిరస్సు కనిపిస్తే పాదాలు కనిపించడంలా. ఆ పాదమస్తకం ఒకసారి బాగా చూడాలని ప్రయత్నించి ఈ బిడ్డ కదిలాడు. గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ క్రూరసుక్ప్రదమై వచ్చు శరగ్ని తుత్తుమురుగా భంజించి రక్షించే ఈ సదయుండె వడుకోయటంచు మదిలో చర్చించుచున్ శాపకుండెదురై చూడ. ఆ మూర్తికి ఎదురుగా వచ్చే ప్రయత్నం చేశాడు ఆ శిశువు. అదృశ్యుడయ్యే ఆయన మాయమైపోయాడు. తల్లి ప్రసవించింది, ఈ బిడ్డ లోకంలోకి వచ్చేశాడు. లోకంలోకి వచ్చినా కానీ మాతృగర్భంలో ఏ స్వరూపాన్ని చూచాడో, ఏ దివ్యమంగళ విగ్రహాన్ని చూచాడో, ఏ అంగుష్ఠమాత్ర పురుషుణ్ణి చూచాడో, అదే ధ్యాసలో ఉన్నాడు ఆ బిడ్డ. అతని మనస్సు అదే ధ్యాసలో ఉన్నది. ధర్మరాజు గారు వచ్చి మనవణ్ణి చూశాడు, చలనం లేదు. భీముడు చూశాడు, చలనం లేదు. అర్జునుడు వచ్చాడు, చలనం లేదు. ఎవరొచ్చినా అసలు ఈ బిడ్డ ఉన్నాడా, ప్రాణాలతో ఉన్నాడా లేదా, ఏ చలనము లేదే అనుకుంటూ ధౌమ్యాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులకు కొద్దిగా అర్థమైంది ఈ బిడ్డ ఎటువంటి అవస్థలో ఉన్నాడని. కృష్ణ భగవానుడిని పిలిపించారు. కృష్ణ భగవానుడు వచ్చాడు. ఎప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి తన చేతుల్లోకి తీసుకున్నాడో ఆ బిడ్డని, అప్పుడు తదేకంగా కృష్ణుడినే చూస్తున్నాడు ఆ బిడ్డ. చూసి చిరునవ్వులు నవ్వాడు ఆ బిడ్డ. చిన్నపిల్లలు నవ్వితే అందంగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడే పేరు పెట్టాడానికి. మాతృగర్భం నుంచి భగవంతుని దివ్య మంగళ విగ్రహాన్ని తన మనస్సుతో తన చూపులతో పరీక్షిస్తూ పుట్టాడు కాబట్టి వీడు పరీక్షిస్తూ నామకరణం చేశాడు. అంటే వాడి మనస్సే కదా కారణం. అలా భగవంతుని మాతృగర్భంలో ఉపాసించాలి అనుకోవడానికి కానీ, ధర్మరాజు పొందిన పారవశ్యానికి కానీ, ఆ మనస్సును ఆ యోగ మార్గంలో నియంత్రించారు కాబట్టి ఈ కేశీధ్వజుడు చెప్పినటువంటి అంశం పరమసత్యం. ప్రాణికోటికెళ్ళ బంధంబు మోక్షంబు చేరుటకును మనసు కారణంబు, మనసే కారణం. పరమాత్మకు పక్షపాతం లేదు, అందరికీ ఆ భాగ్యం కలిగిస్తాడు. అయితే పరిణతి కలిగినటువంటి జ్ఞానులు ఆ మార్గాన్ని అందుకుంటారు, లేని వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ ఈ భ్రాంతిలో పడిపోతూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు కౌరవసభలో రాయబారం చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. యుద్ధమే నిశ్చయమైంది. కౌరవపక్షము పాండవపక్షము ఎవరి బలాలు వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ధృతరాష్ట్రుడు ఎవరితో మాట్లాడడం లేదట. అంతకుముందు ఎప్పుడూ విదురుడు సంజయుడు దగ్గర కూర్చొని గోష్ఠి జరుగుతూ ఉండేది, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఎవరైనా చెప్తే మాటలు వింటూ కూర్చుంటున్నాడు తప్ప ఆయన ఎవరిని ఏమీ అడగడు. మౌనం వహించేశాడు ఆ మహారాజు ధృతరాష్ట్రుడు. ఈ సంజయునికి విదురునికి సందేహం కలిగింది. ఏమిటి మహారాజా ఈ భయంకర మౌనము, ఎందుకు ఇలా ఉన్నారు మీరు, ఏమైంది మీ మనసుకి, మరి మాట్లాడడమే లేదే, మేము ఏదైనా ప్రయత్నించి మాట్లాడినా ముక్త సరిగా ఒక మాట అరమాట చెప్పి మీరు మౌనం వహిస్తున్నారే, అంటే ఎటు యుద్ధం రాబోతూ ఉంది కాబట్టి ఆ యుద్ధంలో నీ బిడ్డలు ఏమైపోతారని ఇప్పటి నుంచి కలవరం పట్టుకున్నదా ఏమి, భయపడుతున్నారా ఏమి, అందుక ఈ మౌనంగా ఉన్నారని అడిగాడట. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడట, అయ్యా మీకు చెప్పుకోవడానికి ఏముంది, మీరు ఎంతో విజ్ఞానం చెప్పారు నాకు, మీతో నా మనసు విప్పి చెప్పుకోవచ్చు. నేనెందుకు మౌనంగా ఉన్నానంటే శ్రీకృష్ణ భగవానుడు రాయభారిగా వచ్చిన సందర్భంలో హఠాత్తుగా విశ్వరూపం చూపించాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, ఆయనకు తెలియదు
హఠాత్తుగా నారదాదుల గానాన్ని విని ఏమిటి సభలో ఏమిటి కోలాహలం అన్నాడు. విదురుడు చెప్పాడు, అన్నా నీ కుమారులు బంధించే ప్రయత్నం చేశారు కృష్ణుణ్ణి, హఠాత్తుగా విరాణ్మూర్తిగా విశ్వరూపం చూపిస్తున్నాడు ఆయన అన్నారు. అయ్యో, ఆ మహానుభావుని యొక్క విశ్వమూర్తిని చూసే అవకాశం ఈ గృడ్డివానికి లేదే అని చింతించి చెప్పాడు. కరుణింపు సమాశ్రిత భయ హరణ ధురీణ సహింపు మజ్ఞానంబున్ శరణంబు వేడెద భవచ్చరణంబులు కనుగొనను ప్రసాదింపగదే. కృష్ణా, ఈ పుట్టుగ్రుడ్డివారిని కరుణించునాయన, నేను అజ్ఞానుల్లో అజ్ఞానినే పాపాత్ముణ్ణే కాదనలేదు, కానీ నువ్వు కరుణాసముద్రుడివి కదా, నీ కరుణకు అంతులేదు కదా, పతితపావనుడవు కదా నీవు, నీ యొక్క విరాణ్మూర్తిని పూర్తిగా కాకపోయినా నీ పాదపద్మాలను చూడగలిగినటువంటి సంస్కారాన్నైనా దృష్టినే నాకు ప్రసాదించు అన్నాడు. అలాగే చూడవయ్యా అన్నాడు. చూచాడు ఈ ధృతరాష్ట్రుడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుడై పెద్ద రూపం. ఆ అనుభూతి మరిచిపోలేక మౌనం వహించాడు. ఇప్పుడు ఆ మౌనం వహించినందువల్ల మనస్సులో ధృతరాష్ట్రునికి ఆ ముద్ర పడిపోయింది. అదే మనస్సులో మననం చేసుకుంటూ 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 ఎవరైనా పలకరిస్తే ఈ ముద్ర చెదిరిపోతుందేమో అని తాను మౌనం వహించేశాడు. ఆ మౌనంలోనే ఉన్నాడు. అది తన మౌనానికి కారణం అని చెప్పాడు విదురునికి సంజయునికి. విదురుడు సంజయుడు ఎంతో సంతోషించారు.